నెక్స్ట్ టాపిక్ మనం ఇక్కడ ఫిఫ్త్ చాప్టర్ ఉన్నటువంటి అంతర్జాతీయ అర్థశాస్త్ర పరిధిలోనికి వచ్చేటువంటి చెల్లింపుల శేషం మరియు వర్తక శేషం అంటే ఏంటి అనే దాని గురించి చదువుకుందాము మనకు ఫిఫ్త్ చాప్టర్లో త్రీ టాపిక్స్ అంతర్జాతీయ ఎకనామిక్స్ అంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే అంతర్జాతీయ అర్థశాస్త్రం అంతర్జాతీయ వ్యాపారం యొక్క ప్రాధాన్యతనేంటి దేశీయ విదేశీయ వ్యాపారాల మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి నెక్స్ట్ వచ్చేసి చెల్లింపుల శేషం మరియు వర్తక శేషం దానినే బిఓటీ బిఓపీ అంటారు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మరియు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే మూడు అంశాలు మనకు అంతర్జాతీయ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు వాటి గురించే మనం ఇక్కడ చూద్దాము నేను ఒక పీపీటీన్ షేర్ చేస్తూ మీకు చెప్తున్నాను ఓకే సో కనిపిస్తుంది కదమ్మా లేదు మేడం కనిపించడం లేదు మేడం ఇప్పుడు కనిపిస్తుందా అవును మేడం ఓకే నాన్నా సో వర్తక శేషం చెల్లింపుల శేషం దీనినే తెలుగులో కూడా ఇవ్వచ్చు మీకు తెలుగులో సారీ ఇంగ్లీష్లో కూడా ఇవ్వచ్చు బీఓటీ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే వర్తక శేషం మరియు చెల్లింపుల శేషం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ యాక్చువల్గా ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అయ్యేటువంటి టాపిక్స్ వర్తక శేషం అనేది నేరో అంశంగా అంటే చిన్న అంశంగా పేర్కొంటే చెల్లింపుల శేషం అనేది విస్తృతమైన అంశంగా చెప్పవచ్చు ఎందుకంటే వర్తక శేషము అనేది చెల్లింపుల శేషంలో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది చెల్లింపుల శేషంలో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి అందులో ఒకటి వర్తక శేషం సో ఈ రెండు కూడా ఫస్ట్ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో ఉన్నటువంటి రెండు భాగాలు ఇవి ఏవేవి చెల్లింపుల శేషం వర్తక శేషం అనేటివి ఫస్ట్ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం అంటే ఏంటి అంటే ఒక దేశము ఇతర దేశాలకు చెల్లించిన మొత్తం చెల్లింపులను అదేవిధంగా ఇతర దేశాల నుండి ఆ దేశానికి తరలి వచ్చిన మొత్తం రాబడులను విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం తెలియజేస్తుంది అంటే విదే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకుంటే ఇండియా ఇతర దేశాలకు ఏమైనా చెల్లింపులు చేసిందా ఎప్పుడు చెల్లింపులు చేస్తుంది అక్కడి నుంచి ఏవైనా దిగుమతులు వచ్చినా లేకపోతే అక్కడి నుంచి ఏమైనా రుణం తీసుకున్నా అక్కడి నుంచి ఏదైనా గిఫ్టులు ఇట్లాంటివి వచ్చినా కూడా ఒక దేశం అంటే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇండియా తీసుకుంటున్నాం కాబట్టి ఇండియా ఇతర దేశాలకు చెల్లించిన మొత్తం చెల్లింపులను అదేవిధంగా ఇతర దేశాల నుండి మన దేశానికి అంటే ఇండియాకు వచ్చిన మొత్తం రాబడులను విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం తెలియజేస్తుంది ఒక దేశం ఇతర దేశాలకు చెల్లించేటివి చెల్లింపులు అంటున్నాం చెల్లింపులు ఏమవుతుంది మన దేశం నుండి మన కరెన్సీ మనం ఏ దేశానికైతే చెల్లిస్తామో ఆ దేశానికి వెళ్ళిపోతుంది అది మన దేశం ఇతర దేశాలకు చెల్లించే చెల్లింపు అది మనకు రుణాత్మక ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే మన దగ్గర ఉన్న కరెన్సీ వేరే దేశానికి తరలిపోతుంది కాబట్టి అదేవిధంగా ఇతర దేశాల నుండి మన దేశానికి తరలి వచ్చిన మొత్తం రాబడులు అవి ఎప్పుడు వస్తాయి మనము మన వస్తువులను ఎగుమతి చేసినా మన సేవలను వాళ్ళకు అందించినా మనం ఏమైనా రుణాలు ఇతర దేశాలకు ఇచ్చినా వాళ్ళు మన దేశానికి చెల్లించేటివి ఏమవుతాయి అంటే మనకు వచ్చేటువంటి రాబడులు అవుతాయి అదేమో వేరే దేశానికి వెళ్ళే చెల్లింపులు అవుతాయి ఇంకోటేమో మన దేశానికి వచ్చినటువంటి రాబడి ఈ రెండు ఈ రెండు అంశాలను గురించి తెలియచేసేదే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం ఇందులో రెండు రకాలు ఉన్నాయి అవేంటి ఒకటి వర్తక శేషం రెండవది చెల్లింపుల శేషం ఈ వర్తక శేషాన్ని మనము వ్యాపార శేషం అని అంటాము దీనినే బిఓటి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని అంటాము సెకండ్ది చెల్లింపుల శేషము దానినే బిఓపి అంటాం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సో ఇక్కడ మనం ఫస్ట్ వర్తక శేషమును గురించి కానీ తెలుసుకుంటే దీనిని ఒక నిమిషం దీనినే ట్రేడ్ బ్యాలెన్స్ అని దీనిని ట్రేడ్ బ్యాలెన్స్ అని ఇంటర్నేషనల్ ట్రేడ్ బ్యాలెన్స్ అని కమర్షియల్ బ్యాలెన్స్ అని నెట్ ఎక్స్పోర్ట్స్ అని అంటారు ఈ వర్తక శేషంని ఏమేమంటారంటే ట్రేడ్ బ్యాలెన్స్ అని అదే బీఓటీ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని ఇంటర్నేషనల్ ట్రేడ్ బ్యాలెన్స్ అని అంటే అంతర్జాతీయ వ్యాపార శేషమని కమర్షియల్ బ్యాలెన్స్ అని వ్యాపార శేషం అని నెట్ ఎక్స్పోర్ట్స్ నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే నికర ఎగుమతులు అని దీనిని చెప్పొచ్చు ఈ వర్తక శేషానికి ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇవి సో అసలు వర్తక శేషం అంటే ఏంటి ఒకసారి చూస్తే అంతర్జాతీయంగా రెండు దేశాల మధ్య జరిగే ఎగుమతి దిగుమతి మధ్య గల తేడానే వర్తక శేషం సాధారణంగా మనము సెకండ్ ఇయర్లో చదువుకున్నాము జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనేది ఒకవేళ ఎగుమతులు ఎక్కువగా ఉంటే దానిని జిఎన్పికి కలుపుతారని లేదు దిగుమతులు ఎక్కువగా ఉంటే దానిని జిఎన్పి నుండి తీసేస్తారనేసి సెకండ్ ఇయర్లో మనము జాతీయ ఆదాయ వివిధ భావనల్లో స్థూల జాతీయోత్పత్తిలో చదువుకున్నాం అంతేకాకుండా ఫిఫ్త్ పేపర్లో కూడా ఇదే అంశాన్ని మనము జిఎన్పిని గురించి చూసాము సో ఇక్కడ కూడా అదే విధంగా అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్గా రెండు దేశాల మధ్య జరిగే ఎగుమతి దిగుమతి మధ్య గల తేడానే వర్తక శేషం అంటారు వర్తక శేషాన్ని ఇక్కడ నేను ఏమిటితో చూపి సూచిస్తున్నానంటే ఎక్స్ మైనస్ ఎం అంటున్నాను ఇక్కడ ఎక్స్ అనేది ఎక్స్పోర్ట్స్ అవుతాయి ఎం అనేది ఇంపోర్ట్స్ అవుతాయి ఎక్స్ అనేది ఎగుమతులు గాను ఎం అనేది దిగుమతులను సూచిస్తుంది మనం అక్కడ కూడా అదే తీసుకున్నాం మహా అంటే ఎక్స్ బార్ అనుకున్నాం అంతే మనం అక్కడ సో ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి అనుకూల వర్తక శేషం రెండు ప్రతికూల వర్తక శేషం అనుకూల వర్తక శేషం అంటే ఏంటి అంటే అక్కడ ఏమవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఎం ఉంటుంది అంటే ఎగుమతులు అనేవి దిగుమతుల కంటే ఎక్కువగా ఉంటాయి ఏ దేశంలో అయితే ఎగుమతులు ఎక్కువగాను దిగుమతులు తక్కువగాను ఉంటే అక్కడ వర్తక శేషం అనేది ఆ దేశానికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు అదేవిధంగా ప్రతికూల వర్తక శేషం అంటే ఎక్స్ లెస్ దాన్ ఎం అంటున్నాం అంటే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి ఏ దేశంలో అయితే దిగుమతులు ఎక్కువగా ఉండి ఎగుమతులు తక్కువగా ఉంటాయో ఆ దేశానికి వర్తక శేషం అనేది ప్రతికూలంగా ఉంటుంది సో ఒక దేశానికి అనుకూల వర్తక శేషం అనుకూల వర్తక శేషం అంటే ఏంటి అంటే రాబడులు అధికంగా ఉండాలి అనుకుంటే ఆ దేశం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియానే తీసుకుంటే మన ఇండియాకు అనుకూల వర్తక శేషం అంటే ఫేవర ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఉండాలి అంటే ఆ దేశంలో మనం ఇక్కడ మన దేశాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఎగుమతులు ఎక్కువగా ఉండాలి దిగుమతులు తక్కువగా ఉండాలి ఎగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన దేశ వస్తు సేవలు ఆ దేశానికి ఎగుమతి అయినప్పుడు వారు వారి దేశ కరెన్సీలో కానీ లేకపోతే మన దేశ కరెన్సీలోకి ఎక్స్చేంజ్ చేసి కానీ వారు మనకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది మన ఊరికే ఇవ్వం కదా వస్తువులు ఇప్పుడు అంతర్జాతీయంగా వదిలేస్తే మన రాష్ట్రాలు తీసుకుంటే ఏపీ నుండి కర్ణాటకకి ఎగుమతి చేస్తే కర్ణాటక ఏపీకి చెల్లింపులు చేయాలి అవునా కాదు అట్లనే ఇక్కడ కూడా ఇది విదేశాల మధ్య జరుగుతుంది సో వస్తువులు ఎగుమతి అయినప్పుడు ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు కానీ తక్కువగా ఉంటే ఎగుమతులు మనం చేసినప్పుడు మనకు చెల్లింపులు రాబడులు ఎక్కువగా వస్తాయి దిగుమతులు ఎక్కువగా కానీ ఉంటే మన దేశం యొక్క కరెన్సీ వారి దేశానికి తరలిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి అనుకూల వర్తక శేషం ఉండాలి అంటే ఏ దేశంలో అయినా కూడా ఎగుమతులు తక్కువగా ఉండాలి దిగుమతులపై తక్కువగా ఎగుమతులు ఎక్కువగా ఉండాలి దిగుమతులపై తక్కువగా ఆధారపడాలి ఓకే అర్థమైందనుకుంటున్నా లేదు అలా కాకుండా ప్రతిదానికి వేరే దేశాల మీద డిపెండ్ అవుతున్నాము అంటే మన దేశం యొక్క విదేశీ మారక నిల్వలన్నీ వాళ్ళ దేశానికి తరలిపోయే ప్రమాదం ఉన్నది మనమేమో ఎగుమతి చేయలేము సో వేరే దేశాల నుంచి ప్రతి వస్తువు దిగుమతి చేసుకోవాలి అంటే ప్రతి వస్తువుకు మనం ధర చెల్లించాల్సి వస్తుంది వాళ్ళ యొక్క కరెన్సీ రూపంలో సో ఆ విధంగా విదేశీ మారక ద్రవ్యం మొత్తం విదేశాలకు తరలిపోయే ప్రమాదం ఉన్నది అది మన వర్తక శేషంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉన్నది కాబట్టి వర్తక శేషం అంటే ఏంటి అంతర్జాతీయంగా రెండు దేశాల మధ్య జరిగే ఎగుమతి దిగుమతి అంటే ఎక్స్ మరియు ఎంల మధ్య ఉన్నటువంటి తేడా ఇందులో అనుకూల వర్తక శేషం అంటే ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి దిగుమతులు తక్కువగా ఉంటాయి ప్రతికూల వర్తక శేషం అంటే ఎగుమతులు తక్కువగా ఉంటాయి దిగుమతులు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా అనుకూల వర్తక శేషం ఉండడం అనేది ఆర్థికాభివృద్ధికి సూచికగా చెప్పొచ్చు నెక్స్ట్ వన్ తీసుకుంటే ఈ వర్తక శేషాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే ఇక నేను జస్ట్ మూడు మాత్రమే తీసుకుంటున్నాను ఒకటి జనాభా పరిమాణం అంటున్నా అభిరుచులు అలవాట్లు అంటున్నా వస్తువుల యొక్క ధరలు అంటున్నా సో ఏ దేశంలో అయితే జనాభా పరిమాణం ఎక్కువగా ఉంటుందో బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియానే సో జనాభా పరిమాణం కానీ ఎక్కువగా ఉంటే అప్పుడు దేశీయంగా స్వదేశంలో తయారయ్యే వస్తువులు ఆ జనాభాకు సరిపోవు కాబట్టి ఖచ్చితంగా మనము విదేశీ వస్తువులపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో జనాభా పరిమాణం ఎక్కువగా ఉంటే దిగుమతులు ఎక్కువైతాయి ఎగుమతులు తక్కువైతాయి ఒకవేళ మన దేశంలో వస్తువులు సరిపడా ఉన్నా అది మన జనాభాకే సరిపోతుంది కానీ మనం ఎగుమతి చేసే స్థితిలో ఉండము అంతేకాకుండా మన దేశ వస్తువులు సరిపోకపోగా మనం ఇతర దేశాల నుండి కూడా దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది కానీ జనాభా పరిమాణం తక్కువగా కానీ ఆ దేశంలో ఉంటే ఆ దేశంలో వస్తువులు జనాభాకు సరిపోయి మిగులు ఏర్పడి వాటిని ఇతర దేశాలకు తరలించడానికి అవకాశం ఉంటుంది అక్కడ అనుకూల వర్తక శేషం ఉండడానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ వన్ అభిరుచులు అలవాట్లు అంటున్నాము అభిరుచులు అలవాట్లు అంటే ఆ దేశ ప్రజలకు ఉన్నటువంటి పైన ఈ వర్తక శేషం అనేది ఆధారపడి ఉంటుంది ఆ దేశంలో ఉన్నటువంటి వారు కానీ విదేశీ వస్తువులను ఎక్కువగా ఇష్టపడటం కానీ జరిగితే అప్పుడు ఖచ్చితంగా దిగుమతులు అనేవి పెరుగుతాయి మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్లు మొబైల్ ఫోన్స్ మన ఇండియా ఫోన్లు మనకు నచ్చవు మనకి ఏదైనా కానీ చైనా నుంచి వస్తున్నాయంటే చీపుకు వస్తున్నాయి అనే ఒక ఆలోచన మంచిగా ఉంటాయనే ఒక ఆలోచనతో అవే వస్తువులను డిమాండ్ చేస్తాం కానీ మన దేశ వస్తువులను వాడటానికి మనం ఇష్టపడటం ఇష్టపడకపోవటం అది అభిరుచులు అలవాట్లు కొంతమందికి ఏముంటుంది అబ్బా మన దేశంలో మన దేశంలో తయారైన వస్తువులే మనకు బాగుంటాయి అలాంటి వారు ఆలోచన ఉన్నప్పుడు మన దేశంలో వస్తువులకు డిమాండ్ అనేది ఏర్పడుతుంది లేదు మాకు ప్రతిదీ విదేశీయ వస్తువే కావాలనే అభిరుచి అలవాటు ఉందనుకోండి ఖచ్చితంగా మనం విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది సో అభిరుచులు అలవాట్లు కూడా వర్తక శేషాన్ని ప్రభావితం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి ఇక మూడవది వస్తువుల యొక్క ధరలు ఎప్పుడైతే స్వదేశంలో దొరికే జ దొరికే వస్తువుల యొక్క ధరలు అనేవి విదేశాల నుండి వచ్చే వస్తువుల ధరల కంటే ఎక్కువగా కానీ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ కావాలి ఒక ఫోన్ ఇక్కడ పదివేలకు దొరుకుతుంది మనకు బయట దేశాల నుంచి ఆరు వేలకో ఏడు వేలకో వస్తుందంటే మనం ఖచ్చితంగా ఆ వస్తువునే ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే ధర తక్కువగా ఉంది కాబట్టి కాబట్టి స్వదేశంలో వస్తువుల ధరలు కానీ ఎక్కువగా ఉంటే మనం విదేశీల్ని వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటాము లేదు విదేశాల నుంచి వస్తువుల ధరలు అనేవి స్వదేశంలో దొరికే వస్తువుల ధరల కంటే ఎక్కువగా కానీ ఉంటే మనం ఖచ్చితంగా స్వదేశంలో జరిగే దొరికే వస్తువులనే వినియోగించడానికి ఇష్టపడతాము కాబట్టి వస్తువుల ధరలు కూడా వర్తక శేషాన్ని ప్రభావితం చేస్తాయి మీకు ఏమైనా అర్థం కాకుండా నాకు టైప్ బాక్స్ లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వన్ తీసుకుంటే చెల్లింపుల శేషం అంటున్నాం చెల్లింపుల శేషం అంటే ఏంటి అంటే మనము విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో రెండు ఉన్నాయనుకున్నాం ఒకటి వర్తక శేషం రెండు చెల్లింపుల శేషం చెల్లింపుల శేషం అనేది చాలా బ్రాడ్ విస్తృతమైంది వ్యాపార శేషము చెల్లింపుల శేషంలో ఒక భాగం మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము ఇందులో విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో రెండున్నాయి వర్తక శేషం లేదా వ్యాపార శేషం రెండవది చెల్లింపుల శేషం అనేది వర్తక శేషం అనేది చెల్లింపుల శేషంలో ఒక భాగం మాత్రమే ఎందుకంటే అక్కడ కేవలము వస్తువుల ఎగుమతులు దిగుమతులు మాత్రమే పరిగణలోనికి తీసుకుంటాము మిగతా ఏ అంశాలు వర్తక శేషంలోనికి రావు కేవలం వస్తువుల ఎగుమతులు దిగుమతుల మధ్య తేడాను అది అనుకూలంగా ఉందా లేదా ప్రతికూలంగా ఉందా అనేది మనం పరిగణలోనికి తీసుకుంటాం కానీ మిగిలిన ఏ అంశాలు వర్తక శేషం కిందికి రావు అది కేవలం చెల్లింపుల శేషంలో ఒక భాగం మాత్రమే సో ఇందులో ఒక దేశం అంతర్జాతీయంగా జరిపే అన్ని ఆర్థిక లావాదేవీలు కేవలం ఎగుమతులు దిగుమతులు వస్తువుల యొక్క ఎగుమతులు దిగుమతులే కాకుండా చెల్లింపుల శేషంలో ఇక్కడ చూడండి వస్తు ఎగుమతులు దిగుమతులే కాకుండా సేవల ఎగుమతులు ఏమైనా సర్వీసెస్ చేస్తే సేవల ఎగుమతులు దిగుమతులు మూలధన బదిలీలు కూడా ఇందులో భాగమై ఉంటాయి మూలధన బదిలీలు అంటే వస్తు సేవలను కొనుగోలు సారీ యంత్రాలు యంత్ర పరికరాలను కొనుగోలు చేయడానికి ఏమైనా వేరే దేశాలు హెల్ప్ చేస్తున్నాయా లేదు మన దేశం వేరే దేశాలకి హెల్ప్ చేస్తుందా అవి కూడా ఇందులో మిళితమై ఉంటాయి చెల్లింపుల శేషంలో వర్తక శేషంలో ఇవన్నీ ఉండవు కేవలం వస్తువులను ఎగుమతి చేసామా దిగుమతి చేసుకున్నామా ఎన్ని ఎగుమతి చేసుకున్నాం ఎన్ని దిగుమతి చేసుకున్నాం ఎంత అనుకూలంగా శేషం ఉంది ఎంత ప్రతికూలంగా శేషం ఉంది కానీ చెల్లింపుల శేషంలో వస్తువుల ఎగుమతుల దిగుమతులతో పాటు సేవల ఎగుమతుల దిగుమతులు మూలధన బదిలీలు కూడా భాగమై ఉంటాయి అందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం ఎక్కడ చూద్దాం కార్గో ఫ్రైట్ ఛార్జెస్ అంటే మనము ఎగుమతులు దిగుమతులు చేసేటప్పుడు విమానాల్లో కానీ లేకపోతే పడవల్లో కానీ ఎగుమతి చేసేటప్పుడు కార్గో అనేది ఉంటుంది ఆ కార్గోలో పెట్టే వస్తు సేవలను మనము ఎగుమతి దిగుమతి చేయటం జరుగుతుంది సో ఆ కార్గో ప కార్గోలపై విధించేటుబడి చ విధించేటువంటి ఛార్జీలు కూడా చెల్లింపుల శేషంలో భాగమై ఉంటాయి అదేవిధంగా ఓడరేవల ఛార్జీలు అంటే ఓడరేవల ఏమైనా ఛార్జీలు వసూలు చేస్తే అది మన దేశం నుంచి మన దేశంలో ఓడరేవు కావచ్చు లేకపోతే వేరే దేశాలలో ఓడరేవులు కావచ్చు వాటి మీద వేసే ఛార్జీలు కూడా చెల్లింపుల శేషంలో భాగంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్గో ఛార్జెస్ ఉన్నాయనుకోండి కార్గో ఛార్జెస్ కానీ లేకపోతే పోర్ట్ ఛార్జెస్ ఓడరేవుల ఛార్జెస్ అనేవి ఎలాగుంటాయంటే మనము వేరే దేశాలకు ఎగుమతి చేసేటప్పుడు ఇక్కడ చెల్లించేటువంటి ఛార్జీలు మనము చెల్లించాల్సి ఉంటుంది అక్కడ చెల్లించ వారు దిగుమతి చేసుకునే వారు కూడా అక్కడ వసూలు చేయ ఎంత అనేది కరెక్ట్గా దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది వారు అక్కడ దిగుమతి చేసుకున్నాక ఆ ఛార్జీలు అనేవి చెల్లించాల్సి ఉంటుంది అది టర్మ్స్ అండ్ కండిషన్స్లో అవన్నీ రాసి ఉంటారు ఏ వస్తువుకు ఎవరు ఎక్కడ ఈ ఛార్జీలు చెల్లించాలి అనేది ఒకవేళ దిగుమతి చేసుకున్న దేశమే కానీ చెల్లించాలి అంటే ఖచ్చితంగా అక్కడ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది ఆ ధరలు పెరిగే ప్రమాదం ఉన్నది లేదా ఎగుమతి చేసినటువంటి దేశమే అది కానీ చెయ్యాలి అంటే అవన్నీ కూడా ఏ దేశాలు ఎగుమతి చేస్తాయో ఆ దేశాలు వాటిని చెల్లించాల్సి ఉంటుంది మొత్తానికి ఇవి కూడా చెల్లింపుల శేషంలో భాగమై ఉంటాయి నెక్స్ట్ వన్ తీసుకుంటే ఎక్స్పెండిచర్ అండ్ అకౌంట్ ఆఫ్ ఫారిన్ విజిట్స్ ఫర్ టూర్స్ ఎడ్యుకేషన్ మెడికల్ ట్రీట్మెంట్ బిజినెస్ ఎట్సెట్రా అంటే విదేశాలకు టూర్ల కోసం వెళ్ళిన వాళ్ళ యొక్క వ్యయము అదేవిధంగా విద్య కోసం విదేశాలకు వెళ్ళేటువంటి వారి యొక్క వ్యయము వైద్య సేవలకై విదేశాలకు వెళ్ళేటువంటి వ్యయము అదేవిధంగా వ్యాపార నిమిత్తం విదేశాలకు అయ్యేటువంటి వ్యయము కూడా ఈ చెల్లింపుల శేషంలో భాగమై ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే దేశానికి టూర్కి వెళ్తాము ఆ టూర్కి అయ్యేటువంటి ఖర్చు అనేది మనం వెళితే మన దే మన కరెన్సీలో చెల్లించాలి కాబట్టి అది మన దేశం మీద భారం పడుతుంది లేదు విదేశీయులు మన దేశంలోనికి విజిట్ చేశారంటే వాళ్ళ యొక్క కరెన్సీని మన దేశ కరెన్సీలో ఎక్స్చేంజ్ చేసుకొని మన దేశంలో ఖర్చు చేస్తారు కాబట్టి అది మనకు రాబడి అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూరోప్కి వెళ్ళాను యూరోప్కి వెళ్ళానంటే అక్కడ యూరోలు ఎక్స్చేంజ్ చేసుకొని నేను అక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నా కరెన్సీ అంతా యూరోలకు ఎక్స్చేంజ్ చేసుకోవాలి నా ఇండియన్ కరెన్సీ అంతా అక్కడ పోయి ఖర్చు చేస్తాను నేను అంటే నా ఇండియన్ కరెన్సీ అంతా అక్కడ నేను ఖర్చు చేసేస్తున్నాను అది ఆ దేశాలకు రాబడి అవుతుంది లేదు వారు మన దేశానికి వచ్చినారు ఏ హంపీనో లేకపోతే అనంతపూర్నో వాళ్ళు విజిట్ చేశారు విజిట్ చేసినప్పుడు వాళ్ళ కరెన్సీ ఇక్కడ చెల్లదు వారు మన దేశ కరెన్సీలోకి యూరోలను మా యూరోలను ఇండియన్ రూపీస్లోకి మార్చుకొని ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి అది మన దేశానికి రాబడి అవుతుంది లేదు ఎడ్యుకేషన్ మన దేశం వారు వేరే దేశానికి వెళ్ళి చదువుకుంటున్నారంటే మనదంతా అక్కడికి తరలిపోతుంది లేదు వేరే దేశస్తులు మన దేశానికి వచ్చి చదువుకుంటున్నారంటే మనకు రాబడి అవుతుంది అదేగా వైద్య సేవల కోసం మనం విదేశాలకు వెళ్ళామంటే అక్కడ వాళ్ళకు రాబడి అవుతుంది వాళ్ళు మన దేశానికి వచ్చారు అంటే అది మనకు రాబడి అవుతుంది వ్యాప విధంగా వ్యాపారం వ్యాపారం అనేది మనం వేరే దేశాల్లో చేసినామంటే అది వారికి రాబడి అవుతుంది వారు మన దేశానికి వచ్చి చేసినారంటే అది మనకు రాబడి అవుతుంది సో అర్థమైందనుకుంటారు నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ఫ్యూల్ ఫర్ షిప్స్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ క్రూజ్ అంటే ఈ పడవలను క్రూజ్ను నడపడానికి అయ్యేటువంటి ఫ్యూయల్ ఛార్జెస్ కూడా అంటే ఈ పెట్రోలు డీజిల్ ధరలు కూడా ఈ చెల్లింపుల శేషంలో భాగమై ఉంటాయి అదేవిధంగా ఒక నిమిషం రెమిటెన్స్ ఆఫ్ ఫారిన్ నేషనల్స్ ఫారిన్ లోన్స్ అండ్ రీపేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనం విదేశాల నుంచి రుణాలను కానీ తీసుకుంటే ఆ రుణాలు వాళ్ళకి మళ్ళా చెల్లింపు చేయాలి దానితో పాటు దాని మీద వడ్డీని కూడా చెల్లింపు చేయాలి కాబట్టి వాళ్ళకి అది ప్లస్ పాయింట్ అవుతుంది లేదు మన దేశం నుంచి వేరే వాళ్ళు రుణాలు తీసుకున్నారు అంటే మన దేశానికి వడ్డీ చెల్లిస్తారు కాబట్టి అది మనకు రాబడి అవుతుంది అదేవిధంగా రెమిటెన్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ఫారిన్ ఎంటర్ప్రైజెస్ అండ్ డెవలప్మెంట్ గ్రాంట్స్ అంటే భారతదేశంలో కానీ విదేశీ పెట్టుబడులు జరిగిన లేకపోతే వేరే దేశాల నుంచి కానీ ఏవైనా సంస్థల నుంచి కానీ దేశానికి గ్రాంట్స్ వచ్చిన గ్రాంట్ అంటే ఏంటి ఫ్రీగా వచ్చేటువంటిది అది మరి మళ్ళా తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అలాంటి డెవలప్మెంట్ గ్రాంట్స్ కానీ లేదా విదేశీ పెట్టుబడులు కానీ ఒక దేశానికి తరలి వస్తే అది ఆ దేశం యొక్క రాబడికి సూచికగా చెప్పొచ్చు లేదు మనం తీసుకపోయి వేరే వాళ్ళకి గ్రాంట్లు ఇచ్చినా లేకపోతే వేరే దేశంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అది వారి దేశానికి రాబడి అవుతుంది సో చెల్లింపుల శేషంలో కేవలము వస్తువుల ఎగుమతులు దిగుమతులే కాకుండా కార్గో ఛార్జీలు ఓడరేవుల ఛార్జీలు ఎవరైనా విదేశీయులు మన దేశాన్ని దర్శించినా లేకపోతే మనం వేరే దేశంలో విజిట్ చేసినా లేకపోతే ఎడ్యుకేషన్ అంటే విదేశీ విద్య విషయ విద్యకు సంబంధించినటువంటి ఖర్చులు వైద్య సేవలకు సంబంధించినటువంటి ఖర్చులు వ్యాపార నిమిత్తం చేసేటువంటి ఖర్చులు కూడా చెల్లింపుల శేషంలో భాగమై ఉంటాయి అదేవిధంగా ఈ షిప్స్కి క్రూస్కి ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ యొక్క ధరలు అంటే మనం కొంటాం కదా అవి కూడా ఈ చెల్లింపుల శేషంలో భాగమై ఉంటాయి అదేవిధంగా ఎంబసీస్ అబ్రాడ్లో ఉన్నటువంటి ఎంబసీస్ను మెయింటైన్ చేయడం అయ్యే ఖర్చులు కూడా ఈ చెల్లింపుల శేషంలో భాగమై ఉంటాయి ప్రతి దేశము ప్రతి దేశానికి విదేశాలలో కొన్ని ఎంబసీలు అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చేస్తే యుఎస్ ఎంబసీ అంటాము సింగపూర్ ఎంబసీ అంటాము లేకపోతే ఫ్రాన్స్ ఎంబసీ అంటాం అంటే వారి దేశానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించటానికి ఇంకొక దేశంలో వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి కార్యాలయమే ఈ ఎంబసీ మనది కూడా వేరే దేశాలలో ఎంబసీలు ఉంటాయి అమెరికా పోతే మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది లేకపోతే ఇంకో దేశానికి పోతే మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి కార్య ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా పాస్పోర్ట్స్లో కానీ వీసాలో కానీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే అలాంటి వాటిని మనం అక్కడ సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతి దేశంలోని విదేశాలకు సంబంధించినటువంటి కొన్ని కార్యకలా కార్య కార్యకలా కార్యాలయాలు ఉంటాయి వాటినే మనం ఎంబసీస్ అంటాము వాటికి అయ్యే ఖర్చు కూడా ఈ చెల్లింపుల శేషంలో భాగమై ఉంటుంది అదేవిధంగా విదేశీ పెట్టుబడులు అదేవిధంగా రుణాలను చెల్లించటం వాటి మీద వడ్డీలను చెల్లించటం కూడా ఇందులో భాగమై ఉంటాయి చెల్లింపుల శేషంలో ఇవి కానీ కొన్ని ఏ దేశాలకైతే అనుకూలంగా రాబడిని ఎక్కువగా తెచ్చి పెడతాయో ఆ దేశంలో అనుకూల చెల్లింపుల శేషం ఉంది అంటాము లేదు వేరే దేశ మన దేశానికి రాబడి తెచ్చి పెట్టకుండా మనం చేసే చెల్లింపులే ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే అది ప్రతికూల చెల్లింపుల శేషం అని అంటాము సో ఇక్కడ నేను చెప్తున్నా ఇంతకుముందు చెప్పిందే ఇక్కడ రాశాను చూడండి అనుకూల చెల్లింపుల శేషం వస్తు సేవల ఎగుమతుల దిగుమతుల కంటే మూలధన రాబడులు మూలధన చెల్లింపుల కంటే ఎక్కువ అంటే మనం చే వస్తు సేవలను దిగుమతులు దానికంటే మనము మన దేశం నుండి ఎగుమతి చేసి మనకు వచ్చే రాబడే కానీ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది కొంచెం రాంగ్ రాసినట్టున్నాను నేను అనుకూల చెల్లింపుల శేషం అంటే ఏంటంటే మనకు వచ్చే రాబడే ఎక్కువగా ఉండాలి మనం చేసే చెల్లింపులు అనేవి తక్కువగా ఉండాలి ప్రతికూల వర్తక శేషం అంటే ఏంటి మనం మనకు వచ్చే రాబడి తక్కువగా ఉంటుంది మనం చేసే చెల్లింపులు అనేవి ఎక్కువగా ఉంటాయి అది ప్రతికూల చెల్లింపుల శేషం నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చెల్లింపుల శేషంలో నాలుగు ఖాతాలు ఉంటాయి వీటిలో మనం వీటన్నిటి గురించి అవసరం లేదు ఏమున్నాయి అనేది మీరు తెలుసుకు తెలుసుకుంటే చాలు ఒకటి కరెంట్ ఖాతా అని ఉంటుంది నెక్స్ట్ మూలధన ఖాతా ఉంటుంది నెక్స్ట్ ఏకపక్ష బదిలీ ఖాతాలు అధికారక రిజర్వ్ ఖాతా నాలుగు ఖాతాలు ఈ చెల్లింపుల శేషంలో ఉంటాయి వీటి గురించి మీకేం సిలబస్లో లేదు కాకపోతే నిదానంగా నెక్స్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను ఓకేనా ఇది వర్తక శేషం మరియు చెల్లింపుల శేషం మీకేమైనా అర్థం కాకపోతే అడగండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం సో ఇక్కడ వర్తక శేషం చెల్లింపుల చెల్లింపుల శేషం అంటున్నాము ఇవి రెండు కూడా విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో భాగమై ఉన్నాయి సో వర్తక శేషంలో కేవలం వస్తువుల ఎగుమతులు దిగుమతులు ఉంటాయి ఎగుమతులు ఎక్కువగాను దిగుమతులు తక్కువగాను ఉంటే అనుకూల వర్తక శేషం అంటాము లేదు ఎగుమతులు తక్కువగాను దిగుమతులు ఎక్కువగాను ఉంటే దానిని ప్రతికూల వర్తక శేషం అని అంటారు వీటిని ప్రభావితం చేసే అంశాలు జనాభా పరిమాణము అభిరుచులు అలవాట్లు వస్తు సేవల యొక్క ధరలు అనేవి ఈ వర్తక శేషమును ప్రభావితం చేస్తాయి ఇంకా నెక్స్ట్ వన్ తీసుకుంటే చెల్లింపుల శేషము వర్తక శేషము అనేది చెల్లింపుల శేషములో ఒక భాగమై ఉంటుంది చెల్లింపుల చే శేషం అనేది చాలా విస్తృతమైనది ఇందులో కేవలము వస్తువుల ఎగుమతులు దిగుమతులే కాకుండా సేవలు మూలధన బదిలీలు కూడా భాగమై ఉంటాయి అందులో ఇక్కడ మనం చెప్పుకున్నాం కార్గో ఛార్జెస్ ఓడరేవల ఛార్జీలు అదేవిధంగా టూర్లు ఎడ్యుకేషను వైద్య సేవలు బిజినెస్కి సంబంధించినటువంటి ఖర్చులు అదేవిధంగా పెట్రోలు డీజలు కొ కొనడానికి అయ్యేటువంటి వ్యయము ఎంబసీలు నడపడానికి అయ్యేటువంటి వ్యయము మనం ఏదైనా రుణం తీసుకుంటే ఆ రుణానికి అయ్యే వ్యయము వాటి మీద చెల్లించే వడ్డీ విదేశీ పెట్టుబడులు ఇవన్నీ అదేవిధంగా ఏవైనా గ్రాంట్లు వస్తే అవి అవన్నీ కూడా ఈ చెల్లింపుల శేషంలో భాగమై ఉంటాయి ఈ చెల్లింపుల శేషంలో రాబడులు ఎక్కువగా ఉండి చెల్లింపులు తక్కువగా ఉంటే దానిని అనుకూల చెల్లింపుల శేషం అంటాము లేదు రాబడులు తక్కువగా ఉన్నాయి చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయి అంటే దానిని ప్రతికూల చెల్లింపుల శేషం అని అంటాము చెల్లింపుల శేషంలో నాలుగు ఖాతాలు ఉంటాయి కరెంటు ఖాతా మూలధన ఖాతా ఏకపక్ష బదిలీ ఖాతా అధికారిక రిజర్వ్ ఖాతా వీటి గురించి ఒక్కొక్కటి మళ్ళీ చూద్దాం మనము అదేం అవసరం లేదు మనకు ఓకే సో మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి సో ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి నాన్న మీరు వాయిస్ వినిపిస్తూ ఉంది శరత్ ఇంట్లో నుంచి వాయిస్ వినిపిస్తూ ఉంది సో మ్యూట్లో పెట్టుకున్నాను మ్యూట్లో పెట్టేసుకో యా సో ఇంకేమైనా అర్థం కాకపోతే అడగండి దీని నోట్స్ నేను మీకు పంపిస్తాను ఇప్పుడే పంపిస్తా ఫోటో తీసి ఓకే ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఇందులో అడగండి ఎవరెవరు ఆనంద్ అనూష నరేష్ ఆర్ఆర్ క్రియేషన్స్ ఏం పేరా నీ పేరు ఆర్ఆర్ క్రియేషన్స్ అని పెట్టుకున్నావు శరత్ మేడం తిప్పేష్ మేడం అది గూగుల్ అకౌంట్ కి అట్లానే ఉంది అది అట్లానే వస్తాను మేడం యాదానికి మీట్ అయినా ఓకే ఓకే నో ప్రాబ్లం తిప్పేష్ కదా తిప్పే అవును మేడం తిప్పే స్వామి మేడం తిప్పే స్వామి ఓకే నెక్స్ట్ గణేష్ తలారి గణేష్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న నాకు మళ్ళా ఫైనల్ ఇయర్ క్లాస్ ఉంది ఇప్పుడే అర్థమైందా చెప్పింది కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న షార్ట్ ఆన్సర్ అడుగుతాడు ఇది ఓకే Okay all the best mary okay bye